हाई एवरीवन, नेनु मी नवीना। वेलकम बैक माय चैनल नवीना होम। मीरु ना चैनल नी फर्स्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते प्लीज टू सब्सक्राइब माय चैनल नवीना होम। अलाने दानि पक्कने उन्न बेल ऐकान कूडा कोट्टंडि। नेनु इला वीडियोस पेट्टगाने मीकु अला नोटिफिकेशन वस्तुंदि। टुडे रेसीपी ईजी अंड सूपर साफ्ट कंडेंस्ड मिल्क केक। चाला अंटे चाला ईजी अंडि चेसुकोवडं, अंड टेस्ट कूडा चाला बागुंटुंदि। दानि कोसम मुंदुगा ओक मिक्सिंग बौल तीसुकोंडि। दानिलो 14 वोजेट कंडेंस्ड मिल्क तीसुकोंडि। इदिगोंडि ई साइज कंडेंस्ड मिल्क। स्वीट एंड कंडेंस्ड मिल्क तीसुकोवालि। इदिगोंडि ई साइज अयिते मीकु सरिपोतुंदि। दानिलोने 4 एग्स कूडा याड चेसुकोंडि। मीकु शुगर एमी अवसरं लेदंडि, स्वीट एंड कंडेंस्ड मिल्क काबट्टि दांतोने मीकु स्वीटनेस सरिपोतुंदि। दानिलो 4 एग्स याड चेसुकोंडि। कंडेंस्ड मिल्क कोंचेम थिक्गा उंटुंदि कदा, कंडेंस्ड मिल्क अलाने एग्स मिक्स అయ్యేలాగా మీరు ఒక 5 టు 6 మినిట్స్, మీకు కొంచెం టైం పడుతుంది ఎగ్స్ మిక్స్ అవడానికి, మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి। మీకు హ్యాండ్ మిక్స్ తో మిక్స్ చేసుకున్నా సరిపోతుంది। తర్వాత దానిలో ఒక కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి। తర్వాత దానిలోనే 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి। మీకు 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆల్ పర్పస్ ఫ్లోర్ అలానే బేకింగ్ పౌడర్ కలిసిలాగా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి। తర్వాత దానిలోనే 3 టేబుల్ స్పూన్ బటర్ ని కూడా యాడ్ చేసుకొని పైన ఉన్న ఆల్ పర్పస్ ఫ్లోర్ అలానే దానంతా స్పాచ్యులా తో లోపలికి మిక్స్ చేసుకుంటూ మొత్తం కలిసిలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి। మీకైతే స్మూత్ బ్యాటర్ రావాలండి, కేక్ బ్యాటర్ స్మూత్ గా ఉండాలి। నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి। మీకైతే కేక్ బ్యాటర్ స్మూత్ గా రావాలండి। మీరు కలిసేంత వరకు బాగా కలుపుకోండి। 6 టు 7 మినిట్స్ అయితే మీకు పడుతుంది, టైం పడుతుంది। ఇదిగోండి ఇలాగా ఈ బ్యాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి। తర్వాత నేనైతే ఈ కేక్ సైజ్ అయితే తీసుకున్నాను। మీరు కావాలంటే స్మాల్ సైజ్ కేక్ పాన్ అయినా తీసుకోవచ్చు। నేనైతే ఈ కేక్ పాన్ తీసుకొని దీనిలోనే బటర్ రాసి పెట్టుకొని ఉంచుకొని ఈ కేక్ బ్యాటర్ నంతా యాడ్ చేసుకుంటున్నాను। తర్వాత దాన్ని ఇలాగా ఒక్కసారి అలా ట్యాప్ చేశారంటే మీకు ఎయిర్ బబుల్స్ ఏమను ఉన్నాయన్న పోతాయి। దాన్ని 350 ఫారెన్హీట్ లో 45 మినిట్స్ మీరు బేక్ చేసుకుంటే సరిపోతుంది। చూసారా, అంతే మీకు తినడానికి కండెన్స్డ్ మిల్క్, సూపర్ సాఫ్ట్ అండ్ ఈజీ కండెన్స్డ్ మిల్క్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు। మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీనా హోమ్। థాంక్యూ, థాంక్స్ ఫర్ వాచింగ్।